కేసీపీ సిమెంట్ మీ కలలను దృఢంగా నిర్మించండి. కేరళ పర్యాటక ప్రాంతం, అరేబియా సముద్రం ఒడ్డున ఉండే చిన్న రాష్ట్రం, దక్షిణాదిలోనే అత్యధిక అక్షరాస్యత కలిగి ఉన్న రాష్ట్రం కూడా ఇదే. ఇక్కడ కమ్యూనిస్టు లేదా కాంగ్రెస్ పార్టీలు అధికారంలోకి వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ రెండు పార్టీలు కలిసి అక్కడ అధికారాన్ని చెలాయిస్తున్నాయి. కమ్యూనిస్టుల పాలన ఎలా ఉంటుందో తెలుసు కదా. బీ ఫెస్టివల్, కిస్ ఫెస్టివల్ అలాంటివి సర్వసాధారణం. అలాంటి రాష్ట్రంలో ఉగ్రవాద జాడలు కూడా ఎక్కువగానే కనిపిస్తుంటాయి. ఈ మధ్య పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనే ఉగ్రవాద మూక తన కార్యకలాపాలు కేరళ కేంద్రంగా సాగిస్తూ ఉంటే అక్కడి పోలీస్ ఇంటెలిజెన్స్ మౌనంగా చూస్తూ ఉండిపోయింది. ఏదో కేసు నిమిత్తం నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ విచారణ జరుగుతుంటే దాని మూలాలు కేరళలో ఉన్నట్టు కనిపెట్టింది. వెంటనే దాన్ని తవ్వడం మొదలు పెడితే పెద్ద పెద్ద తలకాయలు అందులో ఉన్నట్టు తేట తెల్లమైపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే అక్కడి ఎర్ర సర్కారు ఉదారవాదం వల్ల అసాంఘిక కార్యకలాపాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఉగ్రవాదం మూక మాత్రమే కాదు, లవ్ జిహాద్ కూడా కేరళలో చాప కింద నీళ్లా విస్తరిస్తోంది. దేశంలో ఈ తరహా కేసుల్లో కేరళ ప్రథమ స్థానంలో ఉంది అంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆర్టీఐ ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం కేరళ రాష్ట్రంలో 32,000 మంది అమ్మాయిలు కనిపించకుండా పోయారు. ఈ కేసులకు సంబంధించి పోలీసులు సాధించిన పురోగతి కూడా ఏమీ లేదు. పైగా ఈ అదృశ్యమైన 32,000 మంది అమ్మాయిలు ఇస్లాం మతంలోకి మారిపోయారు. పైగా వారంతా దేశ వ్యతిరేక కుట్రల్లో భాగస్వాములయ్యారు. స్థూలంగా చెప్పాలంటే ఉగ్రవాదులుగా మారిపోయారు. హిందూ అమ్మాయిలను టార్గెట్ చేసుకుని వారిని ప్రేమ మత్తులోకి దింపి వారితో మతం మార్పిస్తూ ఉన్నారు. తర్వాత వారిని ఇతర దేశాలకు తరలించి అక్కడ ఉగ్రవాదంలో శిక్షణ ఇప్పించి భారత్ మీదే దాడికి ఉసిగొల్పుతున్నారు. అయితే ఈ పరిణామాలపై గత కొన్ని సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నప్పటికీ కేరళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు దాదాపు శూన్యమని చెప్పాలి. అక్కడి ప్రభుత్వ ఉదారవాదం వల్ల దేశ అంతర్గత భద్రతకే ప్రమాదం వాటిల్లే పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. పైగా వీటికి వ్యతిరేకంగా ఎవరైనా పోరాటం చేస్తే వారిపైన కేసులు పెట్టడం లేదా అంత ముందించడం జరుగుతోంది. ఫలితంగా అక్కడ ఉగ్రవాదం పెచ్చిరిల్లిపోతోంది, పెరిగిపోతోంది అని చెప్పొచ్చు. ఇలాంటి ఘటనపై గత 7 సంవత్సరాలుగా సిదిప్తో సేన్ అనే దర్శకుడు పరిశోధన కొనసాగిస్తూ ఉన్నాడు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఎంతమంది అమ్మాయిలు అపహరణకు గురయ్యారో సమాచారం తీసుకుని మరి ఈ కేరళ ఫైల్స్ అనే సినిమాను రూపొందించాడు. అదా శర్మ, సిద్ధి ఇదాని, యోగిత వంటి వారు ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. కొంతమంది హిందూ క్రైస్తవ అమ్మాయిలు చదువు ఉద్యోగం కోసం కేరళ ప్రాంతంలోని మారుమూల గ్రామాల నుంచి నగరాలకు వస్తారు. అక్కడ కొంతమంది ఉగ్రవాద గ్రూపులకు సంబంధించిన మహిళలు వీరిని ఇస్లాం మతంలోకి మారేలా ప్రేరేపిస్తారు. అనంతరం ఉగ్రవాద గ్రూప్కి సంబంధించిన అబ్బాయిలు వారిని ప్రేమలో దింపి పెళ్లి చేసుకుని పాకిస్తాన్, అలాగే ఆఫ్ఘనిస్తాన్ ఇలా ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాలకు తీసుకువెళ్లి వారితో ఉగ్రవాద వ్యవహారాలు చేయిస్తూ ఉంటారు. అయితే ఇలా జరుగుతున్నట్టు ఎవరికీ తెలియదు. తమ పిల్లలు కనిపించకుండా పోయారని తల్లిదండ్రులు ఫిర్యాదులు చేసి బాధపడుతూ ఉంటారు. ఇలాంటి ఘటన నేపథ్యంలోనే సుదీప్తో సేన్ ది కేరళ స్టోరీ సినిమా రూపొందించారు. దీనికి సంబంధించి విడుదలైన ట్రైలర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయింది. అయితే దీనిపై కేరళ ప్రభుత్వం మండిపడుతోంది. రాష్ట్రంలో మత కల్లోలాలు సృష్టించేందుకే బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపిస్తోంది. దీనికి కాంగ్రెస్ కూడా తోడు కావడంతో వివాదం మరింత రాజుకుంది. అయితే ఈ సినిమాను నిషేధించాలని కొన్ని వర్గాలైతే డిమాండ్ చేస్తున్నాయి.